దగ్గర అందుకుని మా ఇద్దరిని ఆశీర్వదించు. ఓ మై గాడ్, నాది దొంగదండము, నీది సిసలైన దండమా? అది తెలిసి ఎలా వచ్చాను భారతి? మరి ఈ ఆనంద సమయంలో నాకేమిస్తా? మీ బావ పైన ఉంటే మన మాటలు ఏమి వినిపిస్తాయిలే, కానీ ఇలా అని కౌగిలిలో కరిగిపోతుంది కమ్మని తీయని కథలు చెప్పుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? భారతి, నీవు నమ్ము నమ్మకపోగాని సిగ్గుతో ఎరిపెక్కే నీ లేత గులాబీ బుగ్గల పైన, చిరు కోపంతో చిందులాడే నీ ముక్కు పుటాల పైన, కంగారుగా కదలాడే ఆ కళ్ళ పైన కమ్మని కవిత్వం రాసి వెన్నెలలో ఊయలలు ఊగించాలని ఉంది భారత. భారతి, పొంగి పొరలేని యవ్వన లతలను చూసుకొని శాశ్వతంగా నా దాని చేసుకోవాలని ఆశగా ఉంది. భారతి, నువ్వేలా నిల్చుని ఉంటే ఎలా ఉన్నావో చెప్పనా? చెప్పండి. చిత్రకారుడు మృదువైన కుంచెతో ఏకాగ్రతతో గీసిన చిత్రముల రంగు వేసి రూపుదిద్దిన రమణీయ సజీవ బొమ్మల ప్రకృతి కన్యలా ఉన్నావు భారతి. సర్లే, మీ పొగడ్తలకి ఏం కానీ అవతల మా నాన్నగారు వచ్చే టైం అయింది, ఇంకా రాలేదండి. నా దగ్గర ఏమద్దమ్మా, మీ నాన్నగారు మీటింగ్కి వెళ్ళిపోయారు కదా. ఓహో, అంటే అన్ని తెలుసుకునే వచ్చారన్నమాట? అవును భారతి, నీవు వారం రోజులుగా నాకు కనిపించకపోయేసరికి ప్రతి క్షణం ఒక యుగంలా బరువుగా బాధగా గడిచింది భారతి. అవును భారతి, భారతి, నీపై ఉన్న అనురాగం నన్ను ఏదో లోకాలకు విహరింపజేస్తుంది, నాలో ఉన్న కోరికలను కదిలింపజేస్తున్నాయి భారతి. మనకింకా ఆ మూడు ముళ్ళు పడకుండానే నన్ను అనుమానిస్తున్నావా భారతి? అయ్యో, ఎంత మాట భారతి. మొట్టమొదటి మన కలయిక నాడు జరిగిన విచిత్ర సంఘటన నీకు గుర్తుండే ఉంటుంది. ఆ సంఘటనే నన్ను పిచ్చివని చేసి జీవితంలోని ఇలాంటి అందాల అపురూప సౌందర్యవతిని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఆనాడే నా హృదయంలో ప్రేమ మందిరాన్ని నిర్మించుకున్నాను భారతి. నిజంగానా? ముమ్మాటికే నిజం. నిజం భారతి. పురాణ కాలంలో క్షత్రియులు గాంధర్య వివాహం చేసుకునేవారట. అలా ఆ పద్ధతిలో ఈరోజు నిన్ను నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను భారతి. తొందరపాటు? ఇది తొందరపాటు కాదు భారతి, మీ అమ్మ మీద ప్రమాణం చెప్తున్నాను. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎవరు ఏమనుకున్నా నా నిర్ణయానికి తిరుగులేదు భారతి. కాదు భారత్, మన జీవన నౌకా ప్రయాణానికి సూచిక సిహ్నం. ఈ కళ చెదిరిపోదు కదా? ఇది కళ కాదు భారత్, నిజం. మన ప్రేమ తరంగాలు సంసార సాగరంలో మిదిలమై మన జీవన నౌకా ప్రయాణాన్ని కొనసాగిస్తాయి భారత్.